भक्तकामद्रुमं प्रभुं माययोपहत चित्तशुद्धये चिन्तयाम्यह महर्निशं मुदा साईराम साईराम समर्थ सद्गुरु साईनाथुड़ दिव्यमैन अनुग्रहंतो मन मानसी महासंस्थानंलो प्रप्रथमंगा सीताराम कल्याण महोत्सवान्नि अत्यंत अद्भुतंगा वैभवपेतंगा आचरिंचबोतू उन्ना लाइव लो कूडा मीरंदरू वीक्षिंचे अवकाशान्नि कूडा कल्पिंचडं जरुगुतोंदि। ప్రతిరోజు చెప్పటం తారక మంత్రాన్ని ఉచ్చరించడం జరుగుతుంది। మన తారక మంత్రమే శ్రద్ధ సహనం, మన తారక మంత్రమే సాయి నామం, మన తారక మంత్రమే సడలని నమ్మకము ధైర్యము విశ్వాసము। ఇవి ఎప్పుడైతే మనలో పరిపూర్ణంగా ఉంటాయో తప్పకుండా ఎటువంటి ఒడిదుడుకు లేకుండా ముందుకు సాగిపోవడం జరుగుతుంది। కాబట్టి సాయిబంధులారా, చెలించని విశ్వాసం, ఎందుకంటే రోజు పారాయణం చేస్తున్నాం చక్కగా బాబా యొక్క అనుగ్రహంతో సామూహిక సాయి సచరిత్ర పారాయణం విశ్వశాంతి కోసం। చాలా సూక్ష్మమైన విషయాలన్నీ కూడా అందులో దాచిపెట్టున్నాయి సాయి సచరిత్రలో, జాగ్రత్తగా మనము పఠించినప్పుడే అర్థమవుతుంది। ఒక తాగుబోతు కథ మూడు లైన్లలోనే ఉంటుంది, త్రీ లైన్స్। బాబా స్వప్నంలో కనపడి అతన్ని బెదిరించి ఆ వ్యసనాన్ని మాన్పించటం, అంటే అర్థం ఏమిటి, అటువంటి వ్యసనాలను సులువుగా బాబా మాన్పించగలడు అని చెప్పి ఇక్కడ మనకి ఒక నిరూపణ ఇవ్వటం అనేది జరుగుతోంది।